యానా నమస్తే. నమస్తే అన్న. ఏం చేస్తుంటారు మీరు? మేము ప్రెజెంట్ అయితే జాబ్ చేస్తాం ప్రైవేట్ కంపెనీలో. ఏంది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం రూపురేఖలు మొత్తం మారిపోయినాయి, సో ఇతర నియోజకవర్గాలు డెవలప్మెంట్ కాకుండా సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ మొత్తం మారిందని చాలామంది అనుకుంటారు. సో నిజంగా ఆ తరహాలో గజ్వేల్ మారిందా? గజ్వేల్ మారిందంటే అందనాల భవనాలు తప్ప బలగా వర్గాన ప్రజలకైతే ఏం జరగలేదు, యువజన నాయకులకు కూడా ఏం జరగలేదు. ఓన్లీ చెప్పుకోనికి మాత్రమే గజ్వేల్ బంగారు తెలంగాణ అంటున్నారు, కానీ ప్రజలకు జరిగింది వాస్తవానికి ఏమి లేదు. గజ్వేల్లో కూడా ఏం జరగలేదు, ఎక్కడున్న చేసిన గొంగడి అక్కడే ఉంది తప్ప భవనాలు మాత్రమే పెద్దగా అయినాయి తప్ప అంతకుముంచి జరగాల్సింది ఏమీ లేదు. ఇక చెప్పుకోనికే పెద్ద పెద్ద భవనాలు, గ్రౌండ్ వర్క్లో ఉన్న వాళ్లకు ప్రజలకు బలగిన వర్గ ప్రజలకు ఏం జరగలేదు. యువతకు అయితే అసలే జరగలేదు జాబులు అని చెప్పేసి చాలా మహిళలు కానీ మన యువజన నాయకులు కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏమన్నా అంటే అరెస్టులు అదని చెప్పేసి ధర్నాలు చేయకుండా ఆపడము, ఎక్కడికక్కడనే ఇళ్లనే కట్టుబాటు చేయడము, హౌస్ అరెస్టు చేయడము అలాంటివి జరుగుతున్నాయి. అలాంటివి జరగడం వల్లనే ఇప్పుడు మేము మాకు కావాల్సిన నాయకుని ఎన్నుకున్నాం. ఎన్నుకొని ఆయన నీటి తీసుకొచ్చి మేము బలంగా పోరాడదామని మా శక్తివంత. ఎప్పుడు ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు, సో ఈ గజ్వేల్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చూసుకుంటారు? గజ్వేల్లో వచ్చి అభివృద్ధి చేసేదంటే బీఆర్ఎస్ లీడర్లు తప్ప ఆ లీడర్లు ఎక్కువ వర్గం లీడర్ ఆయనే చూసుకుంటారు, ఈ వర్గం లీడర్ ఈయనే చూసుకుంటారు, ప్రజలకు మాత్రం ఏం తెలియదు. అదే పరిస్థితి వచ్చింది. మార్పు కోరుకుంటారా లేకపోతే మళ్ళీ కేసీఆర్ ఇచ్చే మద్యానికి బిర్యానీ ప్యాకెట్లకు బీర్ సీసాలకు అమ్ముడు పోయే అవకాశం ఉంటుందా? యువజన నాయకులు మాత్రం ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. యువతకు అనేది ఒక అండగా ఉండాలని చెప్పేసి ఈటల రాజేంద్రన్ రావాలని మా బలంతో ఆయన గెలిపించుకోవాలి, గెలిపించుకొని మా బంగారు తెలంగాణ అనేది నిరూపించుకోవాలి. ఇప్పుడు విన్నారా ఈటలో మాట్లాడుతూ ఉంటే విన్నాం. సో ఏమనిపిస్తుంది, ఒక భరోసా అలాంటిది ఏమైనా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఒక నమ్మకం అనేది కుదిరింది. ఆ నమ్మకాన్ని మేము విజయవంతం చేసుకొని మా బలం అనేది చూపిస్తాం కేసీఆర్కి. అలా ఉన్న ఆయన వెనకాల ఉన్న అన్నదండలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు లీడర్లకు కూడా మా సత్తా ఏందో మేము చూపిస్తాం. యువత అనేది ఏందో అప్పుడు చూపిస్తాం వాళ్ళకి. ఓకే, సో మీరన్నా? నా పేరు తిరుపతి రెడ్డి. ఓకే, ఏమనిపిస్తుంది, మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా? ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మార్పు చేసినాను అంటున్నటువంటి ఈ కేసీఆర్ ఇంతవరకు ఒక్క పని కూడా వేయాలి. ఏమున్నా రోడ్ల మీద భవనాలు కట్టింది తప్ప గల్లీలోకి వెళ్తే అవే మురికి కాలువలు, అవే కూలిపోయిన ఇండ్లు, పూరి గుడిసెలు. మొన్న మేము రీసెంట్గా ఇల్లుకి వెళ్ళినాం, ఇదే గజ్వేల్ నియోజకవర్గంలో ఒక ముసలమ్మకు వర్షంలో మొత్తం కూలిపోతే దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు ఇక్కడ. ఇక్కడ పేరుకి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పెట్టారు, కానీ దాంట్లో 24 గంటలు ఓ విధవను ప్రతాప్ రెడ్డి అని అయితే క్యాండిడేట్ని తీసుకొచ్చాడ పెట్టినారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అసలు ఎందుకు పెట్టారో మరి ఆయనకన్నా అర్థం కావాలి. చింతశుద్ధి ఏమన్నా ఉంటే ప్రజలకు ఏమవుతుంది, వర్షాకాలం వచ్చినప్పుడైనా ఎండాకాలం వచ్చినప్పుడైనా యువతకి ఏం చేస్తున్నాము ఏందనే ఆలోచన వాళ్ళు బాగా ఆలోచించుకోవాలి. ఎంతసేపు నా కుటుంబం ఏ విధంగా ఉన్నది, నా పాలన ఏ విధంగా ఉందని వాళ్ళ సొంతానికి ఆలోచించడం తప్ప ఎవరికి ఏం చేసింది లేదు. ఇప్పుడు చూస్తాం మర్కుక్ మండల్లో కూడా 4 గ్రామాలు తీసేసుకుని కొండపోచమ్మ ప్రాజెక్ట్ కింద 4 గ్రామాలు కూడా తీయడం జరిగింది. వాళ్లకు మినిమం ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కూడా వాళ్ళకు కట్టియకుండా వాళ్ళకు 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి వాళ్ళని ఈరోజు ఎక్కడో తీసుకెళ్లి పొరంబొగ్ భూములలో అక్కడ వేసేసి అక్కడ అడవిలో వేసేసి ఆ వర్షాలకు నీటిలో మునిగిపోతున్నారు, అవన్నీ కూలిపోతున్నాయి ఇండ్లు. అలాంటి దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నేను ఈ గజ్వేల్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా, నిన్ను తొందరలోనే బొంద వెళ్తాము, ఖచ్చితంగా నిన్ను ఫామ్ హౌస్కి కట్టడి చేస్తామని చెప్పి నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో నీకు ఇక్కడే కాదు, నువ్వు ఈరోజు కామారెడ్డికి అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా, ఆ కామారెడ్డిలో నిన్ను చిత్తు చిత్తుగా ఓడగొడతారు. కామారెడ్డితో పాటు గజ్వేల్లో నువ్వు మళ్ళీ గజ్వేల్ లోకల్లో కూడా తిరగడానికి కూడా లేకుండా చేసేటువంటి ఈ ప్రజలు నీకు చూపిస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏదైతే చేస్తా అన్నావో ప్రజలకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ నువ్వు 3 ఎకరాల భూమి అన్నావు, KG-2 PG ఉచిత విద్యాలు అన్నావు, ఇలాంటి ఎన్ని హామీలు ఇచ్చినావో అవన్నీ కూడా నువ్వు చేయలేకపోయినావు. అలాంటి హామీలు ఉచిత హామీలు ఇచ్చిన నీలాంటి వాడిని బొంద పెట్టడం ఖాయం, తొందరలోనే బొంద వెళ్తాం, నిన్ను ఫామ్ హౌస్కి కట్టడి చేసి మాట్లాడుతున్నాడు క్షమించండి అంటుంది కదా, మిమ్మల్ని వదిలి అటు పోతా ఉన్నా క్షమించండి. మొన్న రీసెంట్గా మా షామిల్పేటలో ఒక ఫామ్ ఇది గెస్ట్ హౌస్ తీసుకొని ఐ మీన్ ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టారు. మేము అక్కడ కూడా తెలుసుకున్నాము, అక్కడికి వెళ్ళిన దాంట్లో దాదాపు సగం మంది కూడా అతనికి భయంతో ఎక్కడ ఏం చేస్తారనే ఒక భయంతో మాత్రమే అక్కడికి వెళ్ళాలని కానీ మాకు సమాచారం ఉంది. దాని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ కేసీఆర్ని ఖచ్చితంగా కూడా ఓడగొడతారు. ఈ 9 ఏళ్లలో రాని కేసీఆర్ ఎమ్మెల్యే ఈ నెల రోజు ఇప్పుడు ఈ నెల రోజులో నెలకొకసారి వస్తా అని చెప్పడము ఇది చాలా సిగ్గుచేటు. ఈ 9 ఏళ్ళు నీకు గుర్తుకు రాలేదని నేను ప్రశ్నిస్తున్నాం అని గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నాడు. నీవు 9 ఏళ్ళలో రాని నువ్వు ఈరోజు ఎట్లా వస్తావు, నీకు అసలు ముఖం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఆ అంటే ఓ అంటే నీ అల్లును పంపిస్తావు, నీ అల్లునికి ఈ నియోజకవర్గం తప్ప ఇంకా వేరే పని లేదా? ఆయనకంటూ ఒక అక్కడ ప్రజలు కామారెడ్డి పోతుండు మిమ్మల్ని మోసం చేసి అయిపోయింది. కామారెడ్డి ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా గజ్వేల్ ఓటర్గా?
కామారెడ్డి ప్రజలకు ప్రతి ఒక్కరికి అమ్మలకి అక్కలకి విద్యార్థులకు ప్రతి ఒక్కరు చెప్తున్నా ఇలాంటి మోసకారిని ఈసారి నమ్మిరంటే మేము ఏ విధంగా అయితే మోసపోయినామో ఇక్కడ అంతకు నాలుగు రెట్లు మిమ్మల్ని మోసం చేసాడు ఈ విషయం మీరు గుర్తు పెట్టుకొని వాడు ఏ హామీలు ఇచ్చినా సరే వారే గాని ఇంకెవరైనా హామీలు ఇచ్చినా తీసుకోండి పథకాలు ఏమైనా ఇచ్చినా కూడా వాటికి అన్నిటికీ ఆహానురి కానీ ఓటు మాత్రం ఒక్కసారి ఆలోచన చేసుకొని ఎవరికైనా ఉద్దేశం చేసుకొని వేయాల్సినగా నేను కోరుకుంటా ఉన్నాను।